హాయ్ హలో, వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు సాఫ్ట్గా ఉండే చపాతీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం. అదేంటి చపాతీలు అనేది మనకు చేయడం రాదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ చపాతీల్ని మనం వీటిని ఒక 1 మంత్ వరకు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు మనం వీటిని హీట్ చేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఆ ఫ్రీజన్ చపాతీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ గోధుమ పిండి అనేది ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండిలోకి వాటర్ని బాగా హీట్ చేసుకొని వేసుకోవాలి. నార్మల్ వాటర్ కాకోకుండా హాట్ వాటర్ వేసుకొని మనం వీటిని సాఫ్ట్గా తడుపుకోవాలండి. హాట్ వాటర్ వేశాక ఒక స్పూన్తో అయినా ఒక గ్రిడ్తో అయినా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ హాట్ వాటర్ అంతా ఒకటేసారి వేయకోకుండా కొన్ని కొన్ని వేస్తూ మనం వీటిని సాఫ్ట్గా తడుపుకోవాలి. మీరు నార్మల్గా చపాతీలు చేస్తూ ఉంటారు కదా, అప్పుడు కూడా ఇలా హాట్ వాటర్ వేసుకొని ప్రిపేర్ చేసేసుకోండి. చపాతీలు అనేది ఎంతో సాఫ్ట్గా ఉంటాయి. ఈ హాట్ వాటర్ కొన్ని కొన్ని వేస్తూ కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలండి. మరీ ఎక్కువ సాఫ్ట్గా కాకుండా, మరీ ఎక్కువ హాట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా తడుపుకోవాలి. చూసారు కదండి, ఈ సాఫ్ట్గా ఉంటే మనకు సరిపోతుంది. వీటిని మాకు దాదాపు ఒక 1 మంత్ వరకు మనం ఈ చపాతీలు మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఇలా అంతా తడుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. పైన లేయర్ అనేది డ్రై కాకుండా ఉండడానికి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ సాఫ్ట్గా ఉండాలి. ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పాటు వీటిని మూత పెట్టుకొని మనం వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము చపాతీలు అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. నేను ఇలా కొంచెం మీడియం సైజులోనే చపాతీలు అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. 2 కప్పుల గోధుమ పిండికి దాదాపు ఒక 8 చపాతీలు అయితే వచ్చాయండి. ఈ పిండి అనేది డ్రై కాకుండా వీటిని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చపాతీలు అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా పొడి పిండిలో ఒకసారి అంతా బాగా డిప్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా మనం చపాతీలని ఎలా అయితే రోల్ చేసుకుంటామో సేమ్ అలానే రోల్ చేసేసుకోవాలండి. పల్చగా కాకోకుండా, అలానే ఎక్కువ మందంగా కాకోకోకుండా ఇలా చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకోవాలి. మరి పల్చగా అయితే మనకు చపాతీలు అనేది అప్పడాలా వస్తాయండి. అలా కాకోకుండా ఇలా చూపించిన విధంగా ఉండాలండి మనకు. అప్పుడే మనకు చపాతీలు అనేది ఎంతో సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదండి, ఈ మందంతో ఉండాలి మనకు చపాతీలు అనేది. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఈ చపాతీలన్నీ వీటినన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలానే అన్ని చపాతీలను ప్రిపేర్ చేసుకొని వీటినన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను. చూసారు కదండి, మనకు ఆల్మోస్ట్ అన్ని చపాతీలన్నీ ఒకటే సైజులోనే వచ్చేసాయి. ఇలా ఒకటి దానిపైన ఒకటి వేసినప్పుడు మనకు చపాతీలు అనేది అంటుకుంటుంది అని అనిపిస్తే కొంచెం గోధుమ పిండి వేసుకొని ఒకదానిపైన ఒకటి వేసుకోవచ్చు. నేనైతే ఎటువంటి గోధుమ పిండి వేయలేదండి. ఒకసారి వీటిని తీసి చూపిస్తున్నాను చూడండి, ఎక్కడే కానీ మనకు చపాతీలు అనేది అంటుకోలేదు. మీకు ఇంకా ఇప్పటికీ డౌట్ అనిపిస్తే ఒక పేపర్ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చపాతీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ని బాగా హీట్ చేసుకొని తీసుకోవాలి. ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీలను వేస్తూ మీడియం టు హై ఫ్లేమ్లో ఈ చపాతీలని పచ్చి వాసన రాకపోకుండా 2 సైడ్స్ ఇలా టర్న్ చేస్తూ కుక్ చేసుకోవాలండి. దాదాపు ఒక 60% వరకు ఈ చపాతీ అనేది కుక్ చేసుకోవాలి పచ్చి వాసన రాకోకుండా. ఇలా కొంచెం డార్క్ స్పాట్స్ వచ్చిన తర్వాత ఈ చపాతీని తీసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్ని చపాతీలని ఇలా ఒక ప్లేట్లో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. ఒకటి పైన ఒకటి వేయకోకుండా ఇలా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తీసేసుకోవాలండి. ఇలానే అన్ని చపాతీలని ప్రిపేర్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కాటన్ క్లాత్ వేసుకోవాలండి. మనం ఫ్రీజర్లో పెట్టేటప్పుడు వాటర్ అనేది వస్తుంది కదా, సో వాటర్ అనేది ఈ కాటన్ క్లాత్ అనేది పీల్చేసుకుంటుంది. సో అందుకనేసి ఇలా కాటన్ క్లాత్ని తీసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీలన్నీ వేసుకోవాలి. ఇలా చపాతీలన్నీ పెట్టుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి క్లాత్తోనే. వీటిని దాదాపు ఒక 1 మంత్ వరకు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఐస్ గార్డ్ కట్టే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే దాదాపు ఒక 2 మంత్స్ వరకు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా టైట్గా ఉన్న మిగతాను తీసుకొని ఇప్పుడు మనం వీటిని ఫ్రీజర్లో పెట్టుకుందామండి. కావాల్సినప్పుడు మనము వీటిని ప్రీహీట్ చేసేసుకోవాలి. నేను ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూసారు కదండి,
ఇప్పుడు చపాతీలు అనేది మనం ప్రిపేర్ చేసేసుకుందాం. మనకు కావాల్సిన చపాతీలు అనేది తీసేసుకొని రిమైనింగ్ చపాతీని ఇలానే క్లోజ్ చేసేసుకొని మనం ఫ్రీజర్లో పెట్టుకుందామండి. ఇక్కడ నేనైతే ఇక్కడ 3 చపాతీలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఈ చపాతీని హై ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఈ చపాతీలు అనేది ప్రిపేర్ చేస్తే మనకు అప్పడాల్లా వస్తాయి. అలా కాకోకుండా హై ఫ్లేమ్లోనే 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకొని మనము ఈ చపాతీలు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా ఫ్రీజన్ చపాతీని ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చపాతీని దాదాపు మనం వీటిని 1 మంత్ వరకు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు అండి. స్కూల్స్ వెళ్ళే వాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఇలా ఈజీగా అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చపాతీలని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, ఎంతో సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూసారు కదండి ఈ ఫ్రీజన్ చపాతీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో. ఇంకెందుకు కలిసం, మీరు కూడా ఈ చపాతీని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.